ఓకే, సేల్స్ ఫోర్స్లో కొన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి అన్నమాట. సో అందులో మెయిన్గా వచ్చేసి మనకు లుకప్ రిలేషన్షిప్ ఒకటి, తర్వాత మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఒకటి, తర్వాత 1-to-1, 1-to-many. సో ఇలాగా రిలేషన్షిప్స్ ఉంటాయి. సో మెయిన్గా మనం వాడేది వచ్చేసి లుకప్ రిలేషన్షిప్ వాడతాము, మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ వాడతాం. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా వీడు అడ్మిన్ ప్రొఫైల్ పెట్టినాడంటే ఖచ్చితంగా దీనిపైన క్వశ్చన్ ఉంటుంది, సేల్స్ ఫోర్స్లో రిలేషన్షిప్స్ ఏమి ఏమి ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఏంటివి అవి ఉంటాయి, వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి. సో మెయిన్గా మనం రిలేషన్షిప్స్ ఉన్నాయంటే రెండు చెప్తాం, మెయిన్గా ఉండేదంటే రెండు వాడతాం మనం స్పెసిఫిక్గా, లోకప్ రిలేషన్షిప్ ఒకటి, తర్వాత మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఒకటి. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఇవి కాకుండా మనం 1-to-1 వాడతాము, 1-to-many వాడతాము. సో అవి 1-to-1, 1-to-many నీకు తర్వాత చెప్తాం. ఫస్ట్ ఇవి రెండు తెలుసుకుంటే మనకి క్లియర్గా వ్యూ వచ్చిందంటే ఆ రెండు రిలేషన్షిప్స్ గురించి తర్వాత నెక్స్ట్ క్లాస్లో చెప్తాం మీకు, ఓకేనా? సో మెయిన్గా ఈ లుకప్కి మాస్టర్కి డిఫరెన్స్ 4 ఉంటాయి, 4 డిఫరెన్సెస్ ఉంటాయి. ఫస్ట్ అది లుకప్ రిలేషన్షిప్ అనేది లూజ్లీ కపుల్డ్, ఓకేనా? మాస్టర్ అనేది టైట్లీ కపుల్డ్, ఫస్ట్ డిఫరెన్స్. సెకండ్ డిఫరెన్స్, లుకప్ రిలేషన్షిప్ అనేది ఆప్షనల్, మనం ఇస్తే వాల్యూ ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు. మాస్టర్ డీటెయిల్లో వచ్చేసి మ్యాండేటరీ, ఖచ్చితంగా నువ్వు పికప్ చేసుకోవాల్సిందే లుకప్లో నుంచి మాస్టర్ డీటెయిల్ని, ఓకేనా? అది సెకండ్ డిఫరెన్స్. మూడో డిఫరెన్స్ వచ్చేసి చైల్డ్ ఐ మీన్ లుకప్లో రికార్డ్స్ని డిలీట్ చేస్తే, రికార్డ్స్ ఐ మీన్ పేరెంట్ రికార్డ్స్ని డిలీట్ చేస్తే చైల్డ్ రికార్డ్స్ డిలీట్ అవ్వవు. కానీ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్లో రికార్డ్స్ని డిలీట్ చేస్తే, పేరెంట్ రికార్డ్ని డిలీట్ చేస్తే చైల్డ్ రికార్డు కూడా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది, అది మాస్టర్ డీటెయిల్లో. ఫోర్త్ వచ్చేసి లుకప్లో వచ్చేసి ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ని ఉన్నప్పుడు లుకప్ రిలేషన్షిప్ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ మాస్టర్ డీటెయిల్లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఉంటే మనకు క్రియేట్ అవ్వవు, లుక్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ క్రియేట్ అవ్వదు. సో మెయిన్ డిఫరెన్స్. ఫోర్త్ వన్ వచ్చేసి ఆల్రెడీ ఒక ఆబ్జెక్ట్లో రికార్డ్స్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటే లుకప్లో వచ్చేసి లుకప్ రిలేషన్షిప్ని క్రియేట్ చేసుకోవచ్చు. కానీ మాస్టర్ డీటెయిల్కి వచ్చేపాటికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఉంటే మాస్టర్ డీటెయిల్ని క్రియేట్ చేయలేము, ఫోర్త్ డిఫరెన్స్ అది. అప్పుడు ఏం చేసుకోవాలా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్ ఉన్న రికార్డ్స్ని డిలీట్ చేసుకోవాలి, లేదు అంటే క్రియేట్ చేసేపోతే మనకి ఎర్రర్ కొడుతుంది అనమాట. యూ కాంట్ క్రియేట్ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ విత్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అని అది ఒక ఎర్రర్ పాపప్ చేస్తుంది అండి, ఒక మెసేజ్ డిస్ప్లే చేస్తుంది, అది కూడా చూపిస్తాం ఎలా చేస్తుంది అనేది చూపిస్తాం, ఓకేనా? మెయిన్గా మీకు ఈ 4 పాయింట్స్ అర్థమైనాయంటే మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ డిఫరెన్స్ ఏమంటే ఇది లూజ్లీ కపుల్డ్, ఇది టైట్లీ కపుల్డ్, అంటే చాలా లూజ్గా ఉంటుంది అనమాట. అంటే లూజ్గా ఉంది ఇన్ ద సెన్స్ దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్స్, దెర్ ఈజ్ నో మ్యాండేటరీ ఫీల్స్ ఆన్ దట్ లుక్అప్ రిలేషన్షిప్లో. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇది ఆప్షనల్, వాల్యూ ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు, కానీ మాస్టర్లోకి వచ్చేపాటికి ఖచ్చితంగా వాల్యూ ఇవ్వాల్సిందే మనం. థర్డ్ డిఫరెన్స్, పేరెంట్ రికార్డ్ని డిలీట్ చేస్తే చైల్డ్ రికార్డ్స్ డిలీట్ అవ్వవు, దేంట్లో అవ్వవు, మాస్టర్లో సారీ లుకప్లో అవ్వవు. కానీ మాస్టర్ డీటెయిల్లోకి వచ్చేపాటికి పేరెంట్ రికార్డ్ని డిలీట్ చేస్తే చైల్డ్ రికార్డ్ కూడా డిలీట్ అవుతుంది. ఫోర్త్ డిఫరెన్స్, ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్న రికార్డ్స్లో లుకప్ని క్రియేట్ చేసుకోవచ్చు, కానీ మాస్టర్లోకి వచ్చేపాటికి ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఉంటే మాస్టర్ని క్రియేట్ చేయలేవు, ఇది ఫోర్త్ డిఫరెన్స్. సో ఒక ఒక మనం రెండు ఆబ్జెక్ట్లు క్రియేట్ చేసుకొని అందులో రిలేషన్షిప్ ఎలా క్రియేట్ చేస్తామని చూద్దాం మనం, ఓకేనా? సో ఇప్పుడు నాకు డాక్టర్స్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది, పేషెంట్స్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది, రెండు ఆబ్జెక్ట్లు క్రియేట్ చేసుకున్నాం, రెండు కస్టమ్ ఆబ్జెక్ట్లే, ఓకేనా? సో ఇప్పుడు నేను డాక్టర్లోకి వెళ్తాను. సో డాక్టర్లోకి వెళ్ళేసి ఒక పక్కన పెట్టి ఓపెన్ చేసి పెట్టుకుంటాను, తర్వాత పేషెంట్స్ కూడా పక్కన ఓపెన్ చేసుకొని పెట్టుకుంటాను నేను, ఓకేనా? పేషెంట్ తర్వాత డాక్టర్, డాక్టరు పేషెంట్. సో నాకు దీంట్లో ఏది చైల్డ్ ఏది పేరెంట్ మనం మెయిన్గా అర్థం చేసుకోవాలి. కాన్సెప్ట్ ఏంటంటే ఏది పేరెంట్ ఏది చైల్డ్, ఓకేనా? సో ఇప్పుడు పేరెంట్ చైల్డ్ అంటే ఎలా క్యాల్కులేట్ చేస్తాం మనం, ఇన్ జనరల్గా పేరెంట్ చైల్డ్ అంటే ఏంటి ఇన్ జనరల్గా ఏమైనా ఐడియా ఉందా, పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? లైక్ ఒక ట్రీ లాగా అనమాట. ఇప్పుడు సపోజ్ మా నాన్న మా తాత వాళ్ళు, మా తాత వాళ్ళ నుంచి మా నాన్న వాళ్ళు, మా నాన్న వాళ్ళ నుంచి నేను, అట్లా రిలేషన్స్ వస్తాయి. సో మనం జస్ట్ ఇన్ టర్మ్స్ అజ్యూమ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే
నేనేమనుకుంటానంటే అనుకునేది ఫ్యాక్ట్ ఇది. సో డాక్టర్ అనేవాడు చైల్డ్ తీసుకుంటాను నేను, పేషెంట్ అనేవాడిని పేరెంట్ తీసుకుంటాను నేను. ఎందుకంటే పేషెంట్ లేకపోతే డాక్టర్ లేడు, అవునా? డాక్టర్ ఉన్నా పేషెంట్స్ లేకపోతే వీడు వేస్ట్ కదా. అర్థమవుతుంది కాన్సెప్ట్? జస్ట్ నేను పేషెంట్ని పేరెంట్ తీసుకుంటున్నాను. మీరు పేషెంట్ పేషెంట్ ఆబ్జెక్ట్లో మీరు బి అనే అప్డేట్ తీసుకోండి, లేకపోతే ఏ అనే అప్డేట్ తీసుకోండి. కాన్సెప్ట్ మాత్రం ఒకటే, మీరు ఇక్కడ ఏది తీసుకున్నా ఒకటే. ఓకేనా? నేను డాక్టర్ పేషెంట్ అని తీసుకున్నాను, లేకపోతే మీరు టీచరు స్టూడెంట్ అని తీసుకుని ట్రై చేయండి. ఓకేనా? టీచర్ అనేవాడిని టీచర్ అనేవాడిని మామూలుగా చైల్డ్ తీసుకోండి, స్టూడెంట్ అనేవాడిని పేరెంట్ తీసుకోండి. స్టూడెంట్ ఉంటే టీచర్ వస్తాడు, ఓకేనా? స్టూడెంట్ లేకపోతే టీచర్ అవసరం లేదు కదా. సో అలా కాన్సెప్ట్. పేషెంట్ ఉంటే డాక్టర్ వస్తాడు, పేషెంట్ లేకపోతే డాక్టర్ లేడు, అంతేనా? సో అలా కాన్సెప్ట్ తీసుకోండి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే డాక్టర్లో పేషెంట్ ఒక ఫీల్డ్ క్రియేట్ చేసుకుంటా, పేషెంట్ నేమ్ అని. సో ఈ డాక్టర్కి, డాక్టర్ అనే ఆబ్జెక్ట్కి, పేషెంట్ అనే ఆబ్జెక్ట్కి ఒక లుకప్ రిలేషన్షిప్ క్రియేట్ చేస్తాను నేను. ఫస్ట్ పాయింట్ ఓకేనా? జస్ట్ క్లిక్ ఆన్ న్యూ. క్రియేట్ చేసినాక ఇక్కడ మనకు లుకప్ రిలేషన్షిప్ అని తీసుకోండి. ఇక్కడ రోల్ ఆఫ్ సమ్మరీ ఫీల్డ్ ఎనేబుల్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే మనకు రోల్ ఆఫ్ సమ్మరీ ఎనేబుల్ ఎప్పుడు అవుతుందంటే ఓన్లీ పేరెంట్ ఆబ్జెక్ట్కి మాత్రమే ఎనేబుల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఇది, నేను నెక్స్ట్ ఈ క్లాస్లో చెప్తాను ఎందుకు ఎప్పుడు ఎనేబుల్ అవుతుంది కూడా చెప్తాను. ఓకేనా? ఓన్లీ ఇది పేరెంట్ ఆబ్జెక్ట్కి మాత్రమే ఎనేబుల్ అవుతుంది. సో ఇప్పుడు నేను లుకప్ రిలేషన్షిప్ క్రియేట్ చేస్తున్నాను. ఎక్కడ క్రియేట్ చేస్తున్నా? పేషెంట్కి క్రియేట్ చేసుకుంటున్నా. నెక్స్ట్, సో ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవాలి మనం? ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవాలి మనం? పేరెంట్ పేషెంట్, రైట్? సో నేను డాక్టర్ నుంచి పేషెంట్కి లుకప్ రిలేషన్ క్రియేట్ చేసుకుంటాను కాబట్టి పేషెంట్ని సెలెక్ట్ చేసుకుంటాను, పేషెంట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్, సో ఇక్కడ నేను పేషెంట్ నేమ్ ఇస్తాను, జస్ట్ ఒక అట్రిబ్యూట్ ఫీల్డ్ నేమ్, పేషెంట్ నేమ్ ఇస్తాను. సో నెక్స్ట్, సో దానికన్నా ముందు మీరు ఇక్కడ డాక్టర్స్ని ఓపెన్ చేసి జస్ట్ ఇట్లా న్యూ క్లిక్ చేస్తే ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి చూడండి. జస్ట్ డాక్టర్స్ నేము, ఫోన్ నంబరు, డాక్టర్స్ ఈమెయిల్ ఐడి, కరెన్సీ మాత్రమే ఉన్నాయి, అవునా? నెక్స్ట్, సో ఇప్పుడు నేను లుకప్ ఫీల్డ్ని క్రియేట్ చేసుకుంటున్నా. సో నెక్స్ట్ మీకు ఏ ఫీల్డ్ వస్తుందో అర్థమవుతున్నాడా? సో నెక్స్ట్ సేవ్. సో ఇప్పుడు నువ్వు ఒకటి లూకప్ అనే రిలేషన్షిప్ క్రియేట్ చేసుకున్నావు. దేన్ని క్రియేట్ చేసుకున్నావు? పేషెంట్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నావు. సో ఇక్కడికి వెళ్ళేసి ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. సో ఇక్కడ నీకు పేషెంట్ నేమ్ అనేది ఒక లుకప్ సింబల్ వచ్చింది, దీన్ని లుకప్ సింబల్ అంటారు అనమాట. ఓకేనా? ఈ అద్దం ఉంది కదా, బుద్ధ అద్దం లాగా ఉంటుంది కదా, దీన్ని లుకప్ సింబల్ అంటారు. సో ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే పేషెంట్స్లో ఏవైతే రికార్డ్స్ ఉంటాయో ఆ రికార్డ్స్ మనకు డిస్ప్లే అవుతాయి. సో దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఏవైతే రికార్డ్స్ ఉంటాయో పేషెంట్లో ఆ రికార్డ్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు అక్కడ రికార్డ్స్ ఏం లేవు కాబట్టి మనకేం డిస్ప్లే అవ్వలేదు ఇక్కడ. ఓకేనా? కావాలంటే నేను ఒక పేషెంట్స్ వెళ్ళేసి ఒక రికార్డ్ క్రియేట్ చేస్తాను పేషెంట్ ఆబ్జెక్ట్లో. ఓకేనా? జస్ట్ టెస్టింగ్ అని ఒక పేరు, లేకపోతే నా పేరు ఇచ్చుకున్నాను గోపాల్ అని ఒక రికార్డ్ ఇచ్చాను నేను, జస్ట్ ఎంటర్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను పేషెంట్లో ఒక రికార్డ్ క్రియేట్ చేసుకున్నా పేషెంట్ నేమ్ అని. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళేసి దీన్ని లుకప్ని ఐకాన్ క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ కనిపించిందా గోపాల్ అనే రికార్డు? సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఏమైతే మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయో మ్యాండేటరీ ఫీల్డ్స్ ఇచ్చుకుంటున్నాను నేను. టెస్ట్ అని ఇచ్చుకుంటున్నాను, ఫోన్ నంబర్ సంథింగ్ ఏదైనా ఇస్తాను. సో ఇంక మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏం లేవు కాబట్టి ఇది కూడా నువ్వు ఇక్కడ దీన్ని తీసేసి అయినా సేవ్ చేయొచ్చు. ఎందుకంటే మన సెకండ్ పాయింట్ ఏంటి, ఇది ఆప్షనల్, మ్యాండేటరీ కాదు. ఈ ఫీల్డ్ రిలేషన్షిప్లో లుకప్ అనేది ఆప్షనల్, మ్యాండేటరీ కాదు. సో ఇవ్వకుండా సేవ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇచ్చినా సేవ్ చేసుకోవచ్చు. కాకపోతే మనం డాక్టర్కి పేషెంట్కి రిలేషన్షిప్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ గోపాల్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం. సెలెక్ట్ చేసుకొని సేవ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు నేను డాక్టర్స్లో ఒక రికార్డ్ క్రియేట్ చేసిన, డాక్టర్ నేమ్ వచ్చి టెస్ట్ అని క్రియేట్ చేసుకున్నాను, ఫోన్ నంబర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇచ్చున్నాను. సో ఇక్కడ పేషెంట్ నేమ్ గోపాల్ అని ఇచ్చా. ఇప్పుడు చూడండి, ఇక్కడ పేషెంట్ నేమ్ దగ్గర నా కర్సర్ తీసుకెళ్తే ఇది హైలైట్ అవుతుంది. ఎందుకంటే మాస్టర్ డాక్టర్స్కి పేషెంట్కి రిలేషన్షిప్ ఇచ్చాను, లుకప్ ఇచ్చాను. సో ఇప్పుడు దీనిపైన క్లిక్ చేసినానంటే డైరెక్ట్గా పేషెంట్ ఆబ్జెక్ట్కి వెళ్తుంది. చూడండి, పేషెంట్ ఆబ్జెక్ట్లో ఎవరున్నారు? ఇక్కడ గోపాల్ ఉన్నారు. గోపాల్కి ఎవరు డాక్టర్? ఇక్కడ టెస్ట్ అనేవాడు డాక్టర్.
అర్థమైందా? సో ఇది లుకప్ రిలేషన్షిప్, ఇలా లింక్ చేసుకున్నాం లుకప్కి. ఓకేనా? ఇది నువ్వు లుకప్ క్రియేట్ చేసుకున్నావు. ఓకే ఓకేనా? ఓకే, వన్ మినిట్, ఐఎమ్ గెటింగ్ కాల్. ఏదో కాల్ వస్తుంది. హలో, ఓకే. సో ఇది లుకప్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు దీంట్లో మీకు డిఫరెన్స్, ఒక డిఫరెన్స్ అర్థమైందా? ఇది ఆప్షనల్ కాదు. ఓకేనా? సారీ, ఇది ఆప్షనల్. లుకప్ అనేది ఆప్షనల్, మ్యాండేటరీ అయితే కాదు. సో ఎందుకంటే మనం ఇక్కడ మ్యాండేటరీగా తీసుకున్నా సేవ్ అవుతుంది, తీసుకోకపోయినా సేవ్ అవుతుంది. అది లుకప్ రిలేషన్షిప్. సో ఇప్పుడు అదే నేను దేని నుంచి కనెక్ట్ చేసుకుంటాను, డాక్టర్ నుంచి పేషెంట్కి మళ్ళీ ఒక మాస్టర్ డీటెయిల్ని కనెక్ట్ చేసుకుంటా, లేదు లేకపోతే పేషెంట్ నుంచి డాక్టర్కి కనెక్ట్ చేసుకో. అప్పుడు ఏమవుతుంది, పేషెంట్ అనేది ఏమవుతుంది, పేరెంట్ అవుతుంది, ఇది చైల్డ్ అవుతుంది. సరే, నేను ఇప్పుడు పేషెంట్ ఆబ్జెక్ట్కి వెళ్తున్నా. పేషెంట్ ఆబ్జెక్ట్కి వెళ్ళేసి ఒక ఫీల్డ్ క్రియేట్ చేస్తాం. ఏం ఫీల్డు? మాస్టర్ డీటెయిల్ ఫీల్డ్ క్రియేట్ చేసుకున్నాం ఒకటి. సో ఇందాక లుకప్ చూసుకున్నాము, ఇప్పుడు మాస్టర్ చూసుకున్నాం. ఇప్పుడు చూడు, రోల్అప్ కూడా పేషెంట్లో కూడా ఎనేబుల్ అవ్వలేదు రోల్అప్ సమయం. ఇప్పుడు నేను మాస్టర్ని క్రియేట్ చేసుకుంటాను. సో మాస్టర్ని క్రియేట్ చేసుకుంటే సేల్స్ ఫోర్స్ ఏమనుకుంటుంది, ఇది పేరెంట్ ఆబ్జెక్ట్ అని అనుకుంటుంది. ఓకే, సో మాస్టర్ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్, ఇప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసుకోలేదు ఇక్కడ నేను, ఏ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి? రైట్, డాక్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను డాక్టర్ నియమిస్తున్నాను. ఓకేనా? సో దీనికి రిలేటెడ్షిప్ వచ్చేసి పేషెంట్స్, డాక్టర్కి పేషెంట్స్ రిలేషన్షిప్ మాస్టర్కి. నెక్స్ట్, సో ఇది చూడండి, బై డిఫాల్ట్గా విజిబుల్ వచ్చేస్తుంది, ఎందుకంటే మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అనేది మ్యాండేటరీ. సో నెక్స్ట్, సో నెక్స్ట్ తర్వాత సేవ్. ఇప్పుడు ఏమైంది? లాస్ట్ పాయింట్ చెప్పానా, యు కెనాట్ క్రియేట్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఆన్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ ఇఫ్ రికార్డ్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. అవునా? ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్న రికార్డ్స్ కి నువ్వు మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ క్రియేట్ చేయాలి అంటున్నావు. సో ఇప్పుడు నేను పేషెంట్ ఆబ్జెక్ట్కి వెళ్తున్నా. పేషెంట్ ఆబ్జెక్ట్కి వెళ్ళేసి ఆల్రెడీ ఎక్కువ రికార్డ్ ఉంది కదా, ఓపెన్ చేయదని. సో డిలీట్ చేస్తాను, నేను డిలీట్ చేస్తాను, డిలీట్ చేసేసినాం. ఓకే, ఇప్పుడు జీరో రికార్డ్స్, ఏ రికార్డ్స్ లేవు. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని బ్యాక్ వెళ్ళి నేను సేవ్ చేస్తా. సేవ్ అవుతుందా? సో ఇది ఫోర్త్ డిఫరెన్స్. ఓకేనా? రికార్డ్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్లో ఉన్నప్పుడు మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ క్రియేట్ చేయలేము. సో అందుకే మీకు మనకు అక్కడ పాపప్ చూపించింది, వి కాంట్ క్రియేట్ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఆన్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అని వచ్చింది. సో ఇప్పుడు నేను పేషెంట్స్లో రికార్డ్స్ ఏం లేవు. ఓకేనా? కావాలంటే ఇప్పుడు మన డాక్టర్స్ ట్యాబ్కి వెళ్ళేసి ఒక న్యూ క్లిక్ చేసినామంటే, ఇక్కడ పేషెంట్ని ఎవరైనా ఉన్నారా అని చెక్ చేసుకునే లుకప్ క్రియేట్ చేసినామంటే ఇక్కడ ఏం కనిపించాము మనకి, ఎందుకంటే ఏం లేవు. సో అదే మినిమం మనం ఇప్పుడు పేషెంట్స్లోకి వెళ్తాం. పేషెంట్స్లోకి వెళ్ళేసి న్యూ అని క్లిక్ చేసినప్పుడు అయితే పేషెంట్ నేమ్ బై డిఫాల్ట్గా మ్యాండేటరీ, ఎందుకంటే ఒకటే నేమ్ ఉంది కాబట్టి అది మ్యాండేటరీ తీసుకుంటున్నాం. టెస్ట్ లేకపోతే పేషెంట్ నేమ్ గోపాల్ అనేస్తున్నాను, లేకపోతే గోపాల్ అనేస్తున్నాను. సో ఇక్కడ మాస్టర్డ్ అనేది చూసారా, మాస్టర్ డీటెయిల్ అనేది రిక్వైర్డ్ కాబట్టి, మ్యాండేటరీ కాబట్టి మనకు రెడ్ సింబల్ వచ్చింది. సో ఇక్కడ నువ్వు డాక్టర్స్కి వెళ్తే లుకప్ రిలేషన్షిప్ క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ చూడు, ఇది మ్యాండేటరీ కాదు, అందుకే ఇక్కడ మనకు ఇది రెడ్ సింబల్ లేదు, ఇక్కడ మ్యాండేటరీ కాదు మనకు. ఓకేనా? సో అది, సో దీన్ని క్లిక్ చేసినట్లయితే ఖచ్చితంగా నువ్వు ఒక రికార్డ్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఎందుకంటే ఆల్రెడీ ఒక రికార్డ్ ఉంది మనకు, డాక్టర్స్ అనే దాంట్లో టెస్ట్ రికార్డ్ ఉంది, టెస్ట్ క్లిక్ చేస్తావు. సో సేవ్ చేస్తావు. ఓకేనా? ఇప్పుడు నువ్వు పేషెంట్లో ఒక రికార్డ్ని క్రియేట్ చేసుకున్నావు. ఎవరిని క్రియేట్ చేసుకున్నావు? గోల్ అనే ఒక రికార్డ్ని క్రియేట్ చేసుకున్నావు. సో ఇప్పుడు నీకు సంథింగ్, ఏదో డిసీజ్ ఉంది. సో నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు ఏం చేస్తావు? డాక్టర్ దగ్గరికి వెళ్తావు, పేషెంట్ రిఫ్రెష్ చేయి. రిఫ్రెష్ చేసిన తర్వాత సంథింగ్, ఏదో ఒక నేమ్ ఇఫ్,
అకౌంట్ అనేది ఒక నేమ్ ఇచ్చేసి ఫోన్ నెంబర్ ఏదో జస్ట్ ఎంటర్ చేసి సో ఇప్పుడు నువ్వు నీకు పేషెంట్ కావాలా నాకు డాక్టర్ కావాలా డాక్టర్కి పేషెంట్కి మనకి రిలేషన్షిప్ ఉంది సో ఇప్పుడు నేను లుకప్ సింబల్లో క్లిక్ చేసుకుంటే నాకు గోల్ అనే ఒక పేషెంట్ ఉంటాడు సో ఇప్పుడు నేను గోల్ తీసుకున్నా గోల్ తీసుకొని సేవ్ చేస్తున్నా ఓకేనా సో ఇప్పుడు నాకు డాక్టర్కి ఒక పేషెంట్ అసైన్ అయ్యాడు నువ్వు ఇక్కడికి వెళ్ళేసి దీనికి రిఫ్రెష్ చేస్తే ఇక్కడ డాక్టర్ దగ్గర ఎవరు వస్తాడు టెస్ట్ అనే కూడా వస్తాడు సారీ అకౌంట్ అనే కూడా వస్తాడు ఎందుకంటే అకౌంట్ మనం క్రియేట్ చేసుకున్నాం ఓకేనా ఇక్కడ క్రియేట్ అయ్యింది సో ఇప్పుడు మనకు డాక్టర్కి పేషెంట్కి రిలేషన్షిప్ క్రియేట్ చేసుకున్నాం లుకప్ క్రియేట్ చేసుకున్నాం మాస్టర్ క్రియేట్ చేసుకున్నాం సో ఇప్పుడు మనకు ఇంకొక కండిషన్ ఏంటి పేరెంట్ రికార్డ్ని డిలీట్ చేస్తే చైల్డ్ రికార్డు డిలీట్ అవ్వకూడదు అది ఎక్కడ లుకప్ రిలేషన్షిప్ లుకప్లో అవ్వకూడదు సో మాస్టర్లో ఏమవుతుంది అంటే పేరెంట్ రికార్డ్ని డిలీట్ చేస్తే చైల్డ్ రికార్డు కూడా డిలీట్ అయిపోతుంది అవునా సో ఇప్పుడు మనకి ఇక్కడ పేరెంట్ ఏది చైల్డ్ ఏది పేరెంట్ పేషెంట్ రైట్ చైల్డ్ డాక్టర్ సో పేషెంట్ లేకపోతే డాక్టర్ లేడు అవునా సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పేషెంట్ ఉన్నాడు కదా వీడు వీడిని డిలీట్ చేస్తాను నేను ఓకేనా పేషెంట్ని డిలీట్ చేస్తే నాకు డాక్టర్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోవాలి డిలీట్ అయిపోతుంది కూడా లేదు ఇప్పుడు నేను డాక్టర్స్లో ఉన్నాను డాక్టర్స్లో అకౌంట్ అనేది ఉంది సో అకౌంట్ని డిలీట్ చేస్తాను నేను అకౌంట్ని డిలీట్ చేస్తే ఇక్కడ నాకు పేషెంట్ డిలీట్ అవుతాడా డాక్టర్ అనేది ఏ రిలేషన్లో ఉంది లుకప్లో ఉంది సో అవ్వదు అవునా సో కావాలంటే మనం ట్రై చేద్దాం ఇక్కడ చూడు గోల్ అనే రికార్డు ఆల్రెడీ పేషెంట్లో ఉంది ఇక్కడ ఉంది దీన్ని రిఫ్రెష్ చేసి పెట్టుకోండి గోల్ అనే రికార్డు ఆల్రెడీ ఉంది సో ఇప్పుడు నేను లుకప్లోకి వెళ్ళేసి ఈ రికార్డును డిలీట్ చేస్తున్నా డిలీట్ చేస్తే ఈ పేషెంట్ డిలీట్ అయిపోతుంది ఓకేనా సో అకౌంట్ని డిలీట్ చేస్తే ఐ మీన్ ఈ రికార్డ్ని డిలీట్ చేస్తే నాకు పేషెంట్ అయినా డిలీట్ అవ్వకూడదు సో గోయింగ్ టు డిలీట్ ఐ రిష్యూర్ ఎస్ సో నేను రికార్డ్ డాక్టర్స్లో ఒక రికార్డు మాత్రం డిలీట్ చేసిన సో ఇప్పుడు దీనికి వెళ్ళేసి రిఫ్రెష్ చేయి డిలీట్ అయిందా గోల్ అనేది రికార్డు అవ్వలేదు ఎందుకంటే ఇది మాస్టర్ కాబట్టి ఇది ఇది మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ కాబట్టి మనకు డిలీట్ అవ్వలేదు ఎందుకు అవ్వలేదు మాస్టర్లో పేరెంట్ డిలీట్ చేస్తే చైల్డ్ అవుతుంది చైల్డ్ కూడా అవుతుంది కానీ లుకప్లో డిలీట్ చేస్తే పేరెంట్ రికార్డ్ డిలీట్ చేసి చైల్డ్ రికార్డ్ డిలీట్ అవ్వదు అందుకనే డిలీట్ అవ్వలేదు సో ఇప్పుడు నేను మళ్ళీ క్రియేట్ చేస్తాను జస్ట్ మళ్ళీ అకౌంట్ని రికార్డ్ని క్రియేట్ చేసుకొని జస్ట్ అకౌంట్ని క్రియేట్ చేసుకొని జస్ట్ ఒక నా సంథింగ్ ఏదో ఒక నేమ్ ఇచ్చేసి సో అగైన్ నేను ఇప్పుడు గోల్ అనేవాడిని సెలెక్ట్ చేసుకుంటా సో సేవ్ చేశా ఓకేనా సో ఇప్పుడు నేను అకౌంట్ రికార్డు క్రియేట్ అయింది ఎక్కడ డాక్టర్స్ దాంట్లో అకౌంట్ రికార్డు క్రియేట్ అయింది అవునా సో ఇప్పుడు నేను పేషెంట్లోకి వెళ్ళేసి నా గోల్ అనే రికార్డ్ని నేను డిలీట్ చేస్తా ఓకేనా గోల్ అనే రికార్డ్ని నేను డిలీట్ చేస్తా సో ఇప్పుడు మనకి ఏం డిలీట్ అవుతుంది చెప్పండి మనకి అది చైల్డ్ రికార్డ్ డిలీట్ అవుతుంది చైల్డ్ రికార్డ్ రిమైనింగ్ అట్లా డిలీట్ అయితే అవునా డిలీట్ అవ్వదు డిలీట్ అవ్వదా లుకప్ లుకప్ రిలేషన్ లో డిలీట్ అవ్వదు కదా అవ్వదు రైట్ ఇప్పుడు మనకి లుకప్ కాదు ఇప్పుడు పేషెంట్ అనేది మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అవునా డాక్టర్ అనేది లుకప్ లో ఉంది పేషెంట్ అనేది పేషెంట్ కి ఏమి ఇచ్చాము మాస్టర్ కి ఇచ్చాము సో మాస్టర్ లో రికార్డ్ ని డిలీట్ చేస్తే చైల్డ్ రికార్డ్ కూడా డిలీట్ అవుతుంది ఓకేనా డాక్టర్స్ అనేవాడు చైల్డ్ ఆబ్జెక్ట్ చైల్డ్ రికార్డ్ పేషెంట్ అనేవాడు గోల్ సో నేను పేషెంట్ ని డిలీట్ చేస్తున్నా సో డిలీటెడ్ డిలీట్ అయిపోయింది సో ఇప్పుడు నువ్వు డాక్టర్స్కి వెళ్ళేసి ఇక్కడ నువ్వు జస్ట్ రిఫ్రెష్ చేయి పేజ్ని డిలీట్ అయిందా అవ్వలేదు ఎందుకు ఎందుకు అవ్వలేదు ఎందుకు అవ్వలేదు డాక్టర్లు వచ్చాడు డాక్టర్లో రెండు అకౌంట్లు ఉన్నాయి ఎందుకు అవ్వలేదు డాక్టర్లో లుకప్ రిలేషన్ ఇది చేస్తున్నారు కదా దానికి డాక్టర్లో
లుక్అప్ రిలేషన్ యూజ్ చేస్తున్నారు కదా, దాంట్లో రిమైనింగ్ రిమైన్ అవుతుంది. లేదు, వాడు మనకు రెండు, ఒక పేషెంట్ కి రెండు రెండు ఇచ్చాను నేను, రెండు రికార్డులు ఇచ్చాను, దానికి అర్థం కాలేదు ఏ రికార్డు తీసుకోవాలని. సో అందుకని పోయింది అది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను పేషెంట్ నేము గోపాల్ అని ఇస్తున్నా, ఓకేనా? డాక్టర్ నేము రెండు అకౌంట్లు ఉన్నాయి, ఒక అకౌంట్ టెస్ట్ తీసుకుంటున్నా. సో సేవ్ చేస్తున్నా, ఓకేనా? ఇక్కడ డాక్టర్స్ ఏమైనా వచ్చిందా రిలేటెడ్లో? రాలేదు, అవునా? సో ఇప్పుడు దీన్ని డిలీట్ చేస్తే మనకేం డిలీట్ అవుతుంది? దాంట్లో ఏం లేదు కదా, ఎట్లా ఏం డిలీట్ అవుతుంది? ఏం లేదు, అంతేనా? సో ఇప్పుడు మనకు అకౌంట్ ఉంది. సో అకౌంట్ లో ఏమైనా పేషెంట్స్ ఉన్నాయా? ఏం లేవు కదా. సో మన కండిషన్ ఏంటి, ఫోర్త్ కండిషన్ ఏంటి, పేరెంట్ లో డిలీట్ చేస్తే ఆటోమేటిక్ గా చైల్డ్ కూడా డిలీట్ అవ్వాలి, ఓకే? అది మన కండిషన్. ఇప్పుడు ఆ కండిషన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో మొత్తం క్యాన్సిల్ చేసేయండి. సో పేషెంట్ ఆబ్జెక్ట్, పేషెంట్ లో ఏ రిలేషన్షిప్ ఉంది మనకు? మాస్టర్ రిలేషన్. పేషెంట్ లో డాక్టర్ నేమ్ అనేది మాస్టర్ రిలేషన్షిప్ ఉంది, ఓకేనా? తర్వాత డాక్టర్ లో ఏముంది, లుకప్ అనే పేషెంట్ ఉంది, అవునా? సో ఇప్పుడు నేను పేషెంట్కి వెళ్ళేసి ఒక పేషెంట్ క్రియేట్ చేస్తాం. సో డాక్టర్ నేము అకౌంట్ తీసుకుంటున్నాను, సంథింగ్ టెస్ట్ అని ఇస్తున్నాను, సేవ్ చేస్తాం. ఏమైనా వచ్చిందా దీనికి రిలేషన్షిప్? లేదు. సో ఇక్కడ న్యూ డాక్టర్, న్యూ డాక్టర్ ఎవరు, సంథింగ్ టెస్ట్ అకౌంట్, సో సేవ్. సో ఇప్పుడు నువ్వు టెస్ట్కి వెళ్తావు. టెస్ట్ అంటే ఎవరు, పేషెంట్ అనే వాడు ఉన్నాడు, అవునా? పేషెంట్. సో ఇప్పుడు నువ్వు డిలీట్ చేస్తావు, రికార్డ్ డిలీట్ చేయి. డాక్టర్స్ లోకి వెళ్ళు. డిలీట్ అయిందా? లేదు, యాడ టెస్ట్ అకౌంట్ అట్లే ఉంది. అలాగే ఉంది. ఎందుకు అవ్వలేదు? మాస్టర్ లో డిలీట్ అవ్వలా? అవ్వాలి. మరి ఎందుకు అవ్వలేదు? ఎందుకు అవ్వలేదు? సో ఎందుకు అవ్వలేదు అంటే మనము రిలేషన్షిప్ డాక్టర్స్ నుంచి పేషెంట్స్ తెచ్చుకోవాలా, ఓకేనా? ఇప్పుడు చూడు, డాక్టర్స్ నుంచి నేను పేషెంట్కి రిలేషన్షిప్ ఇస్తాను, లుకప్ ఇచ్చాను కదా, అట్ ది సేమ్ టైం మాస్టర్ని కూడా తీసుకో. మాస్టర్ నెక్స్ట్, పేషెంట్ పేషెంట్ ఎప్పుడుంది బాబు పేషెంట్? పేషెంట్ కనిపించలేదే. ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉందంటే ఎట్లా చూపిస్తుంది? అవును, రైట్, అది కూడా కరెక్ట్. ఒక లుక్అప్ రిలేషన్ లో ఆల్రెడీ ఉంది, అది తీసి కావాలంటే మాస్టర్ రిలేషన్షిప్. మాస్టర్ కి తీసుకోవాలి, రైట్, ఎగ్జాక్ట్. సో ఇక్కడికి వెళ్ళేసి దీని ఎడిట్, డేటా డేటా టైప్ మారా, చేంజ్ చేయాలి, అది లుక్అప్ లో ఉంది, ఎగ్జాక్ట్. సో ఇక్కడ తీసుకోదు, ఎందుకు తీసుకోదు, ఆల్రెడీ లుక్అప్ లో ఉంది కాబట్టి మాస్టర్ నుంచి తీసుకోదు. సో సేల్స్ ఫోర్స్ లిమిటేషన్స్ ఉంటాయి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని బై డిఫాల్ట్ గా డిలీట్ చేసుకోవాలి. డిలీట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ అడుగుతుంది. సో డిలీట్. సో ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం. సో మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ నెక్స్ట్. సో ఇప్పుడు మనం పేషెంట్ ని సెలెక్ట్ చేసుకుందాం. ఆ
కనిపిస్తుందా పేషెంట్ లేదు కదా అది డేటా టైప్ చెక్ చేయండి నా కొత్తగా ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాం కదా కొత్త ఫీల్డ్ క్రియేట్ చేసి కనిపించాలి కదా పేమెంట్ పొజిషన్ ప్రాపర్టీ సౌండ్ ఓకే సో పేషెంట్స్కి వెళ్ళేసి రిలేషన్షిప్ ఏమైనా చెక్ చేద్దాం ఒకసారి సో ఇది మాస్టర్ ఉంది డిలీట్ ఓకే సో అరేస్ పర్మనెంట్గా డిలీట్ చేస్తున్నాం మనం వీటిని ఓకే సో ఇప్పుడు ఫ్రెష్గా క్రియేట్ చేద్దాం డాక్టర్స్కి పేషెంట్కి రిలేషన్షిప్ సో ఫస్ట్ మనం పేషెంట్స్కి వెళ్ళేసి పేషెంట్స్లో ఏమైనా రికార్డ్స్ ఉన్నాయా లేవు సో పేషెంట్కి వెళ్ళేసి వ్యూ ఫీల్డ్స్ సో న్యూ సో మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ సో పేషెంట్ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం మనం డాక్టర్కి వెళ్తున్నాం డాక్టర్ నెక్స్ట్ సో ఇక్కడ ఏమి ఇస్తాం డాక్టర్ నేమ్ ఇస్తాం సో నెక్స్ట్ సో నెక్స్ట్ నెక్స్ట్ అండ్ సేవ్ ఇప్పుడు పేషెంట్కి ఇచ్చాం మాస్టర్ డీటెయిల్ని ఇప్పుడు డాక్టర్స్కి వెళ్ళేసి లుకప్ని క్రియేట్ చేసుకుందాం డాక్టర్స్కి వెళ్ళేసి లుకప్ లుకప్ దే ఆబ్జెక్ట్కి పేషెంట్ ఆబ్జెక్ట్కి